ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల్లో కూడా గుండె జబ్బులు ఎక్కువైపోయి దేని వల్ల అంటారు అసలు గుండె జబ్బులు ఇప్పుడు ఎప్పటి నుంచో ఉంటాయి అవి కంజంక్టివల్ హార్ట్ డిసీజ్ అంటాం కంజంక్టివల్ హార్ట్ డిసీజ్ అంటే దాంట్లో కూడా రెండు రకాలు ఉంటాయి సైనోటిక్ హార్ట్ డిసీజ్ నాన్ సైనోటిక్ హార్ట్ డిసీజ్ సో కొన్నేమో చాలా సివియర్ ఉంటాయి కొన్ని నార్మల్ ఉంటాయి सो फर एग्जांपल एएचडी అంటాం అంటే మన గుండెలో నాలుగు చాంబర్స్ ఉంటాయి పైది ఏట్రియా కిందది వెంట్రికల్స్ అంటాం ఆ రెండింటి మధ్యలో ఏర్పడే దాన్ని ఏట్రియా మధ్యలో ఏతనము ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ వెంట్రికల్స్ మధ్య ఉన్నట్లయితే వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ అంటాం ఇవి నార్మల్లీ ఉంటాయి సో దాన్ని ఈ పుట్టుకతో ఎంబ్రియోజెనసిస్ అన్నప్పుడు ఇష్యూస్ తోట ఉండొచ్చు ఆర్ ఈ మన ఆర్గన్స్ ఫామ్ అయ్యేటప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు రావడానికి ఆస్కారం ఉంటది సో అవి పుట్టుకతో వచ్చేది కంజనిటల్ హార్ట్ డిసీజ్ ఇంకొక హార్ట్ డిసీజ్ పెరిగిన తర్వాత వచ్చేది ఎక్వైర్డ్ అంటాము ఎక్కువ కామన్ మనకు కనబడేది రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటాం రుమాటిక్ హార్ట్ డిసీజ్ ఎట్లా అంటే మనకు చాలా మందికి కూడా చిన్నప్పుడు వస్తుంది ఇప్పుడు కూడా వస్తుంది గొంతు నొప్పి వస్తుంది అంటే సోర్ థ్రోట్ అంటాం సో అది ఎక్కువ స్ట్రెప్టోకాకల్ న్యూమోనియా అనే ఒక ఆర్గనైజ్డ్ బ్యాక్టీరియా వస్తుంది అది ప్రతి ఒక్కరికి మనందరికి కూడా ఇన్ఫెక్షన్ వచ్చింది మనందరికి కూడా వచ్చిపోయి ఉంటుంది కానీ దాంట్లో కొద్ది మందికి దీని నుంచి రెండు రకాల కాంప్లికేషన్స్ వస్తాయి ఒకటేమో చెవులోంచి చీము కారటం ఇంతకు ముందు ఇప్పుడు చాలా తగ్గిపోయింది సో చెవులోంచి చీము కారటం అంటే ఓటైటిస్ మీడియా అంటాం ఇంకొకరికి ఈ జ్వరంతో పాటు సోర్ త్రోట్ ప్లస్ ఈ మోకాళ్ళ దగ్గర కానీ కీళ్ళ దగ్గర కానీ నొప్పులు ఉంటాయి పిల్లలకి ఆ జ్వరం వచ్చినప్పుడు అంటే జ్వరం ఉండి సోర్ త్రోట్ ఉండి నీ పెయిన్స్ నీ జాయింట్స్ దగ్గర పెయిన్స్ ఉంటే సో వాళ్ళకి ఎక్కువ ఈ రుమాటిక్ హార్ట్ డిసీజ్ వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది సో ఈ స్ట్రెప్టోకాకల్ బ్యాక్టీరియా తోటి వచ్చింది కానీ ఈ మధ్య కొద్దిగా చాలా వరకు తగ్గింది ఎందుకన్నట్లయితే మనకు ఇప్పుడు గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ న్యూమోకాకల్ వ్యాక్సిన్ అని ఇస్తాం మనం కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది అది ఇప్పుడు న్యూమోకాకల్ వ్యాక్సిన్ ఇస్తాము ఆ న్యూమోకాకల్ వ్యాక్సిన్ ఇచ్చేది ఈ స్ట్రెప్టోకాకల్ న్యూమోనియాని ప్రివెంట్ చేయడం కోసమే సో మనకి ఈ ఓటైటిస్ మీడియా అంటే చెవులోంచి చీము కారటం తగ్గడం కానీ రుమాటిక్ హార్ట్ డిసీజ్ తగ్గడం కానీ ఎందుకంటే ఈ వ్యాక్సిన్ అనేది గత 10-15 సంవత్సరాల నుంచి ఇవ్వడం జరుగుతుంది ప్రైవేట్లో 15 సంవత్సరాల నుంచి ఇస్తున్నాము గవర్నమెంట్లో మన దగ్గర తెలంగాణలో లాస్ట్ 1 ఇయర్ నుంచి ఇస్తున్నారు ఫ్రీగానే సో ఇంకా వేరే స్టేట్స్లో చూస్తున్నట్లయితే అక్కడ 5 ఇయర్స్ బ్యాక్ నుంచే ఇచ్చింది గవర్నమెంట్ బట్ తెలంగాణలో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ న్యూమోకాకల్ వ్యాక్సిన్ ఇస్తున్నారు సో ఇవన్నీ ఇవ్వడం బట్టి ఈ రుమాటిక్ హార్ట్ డిసీజ్ అట్లే చెవులో చీము కారటం తగ్గుతుంది సో ఇప్పుడు అప్పుడప్పుడే ఫుడ్ స్టార్ట్ చేసిన పిల్లలకి ఏ ఫుడ్ ఇస్తే మంచిది అంటారు స్టార్టింగ్ లో ఫుడ్ అదేనండి దాన్ని మనం కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటాము అంటే 6 మంత్స్ నుంచి స్టార్ట్ చేయాలి సో వాళ్ళకి ఒకేసారి మనము సాలిడ్ ఫుడ్స్ ఇవ్వద్దు ఎందుకంటే 6 మంత్స్ వరకు తల్లిపాలు ఒకటే ఉంటుంది లిక్విడే లిక్విడ్ నుంచి సెమీ లిక్విడ్ సెమీ సాలిడ్ సాలిడ్ అంటే 7 మంత్స్కి సెమీ లిక్విడ్ ఇస్తామంటే పాల కంటే కొద్దిగా కన్సిస్టెన్సీ పెరుగుతుంది దాని తర్వాత సెమీ సాలిడ్ అంటే ఉగ్గులాగా చేసి ఇస్తారు తర్వాత చేయొచ్చు సో ఏమి ఇవ్వాలి ఫస్ట్ 6 మంత్స్ 7 మంత్స్ వరకు 7 మంత్స్కి మనము ఫ్రూట్ జ్యూసెస్ కానీ అంటే ఏదైనా సరే ఫ్రెష్లీ ప్రిపేర్డ్ మనము ఫ్రూట్ జ్యూసెస్ అంటే ఈ బాటిల్ అవి కాకుండా ఏదైనా సరే యాపిల్ కానీ లేకపోతే బనానా కానీ ఇవన్నీ ఇవ్వచ్చు ఏది కూడా కొత్త ఫుడ్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు మనం ఇంట్లో ఏం తింటున్నామో అవే కొత్తది ఏమి స్పెసిఫిక్ గా పాపకి చేయాల్సిన అవసరం చాలా మంది పిల్లలు తినకుండా ఊసేస్తుంటారు అట్లాంటి వాళ్ళకి ఏం చేయాలి సో దానికి బేబీ ఫీడింగ్ అనేది ఒక ఆర్టం అది మనము తొందర తొందరగా ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు ఒక రకమైన ఫుడ్ తయారు చేస్తారు పెట్టేస్తారు అట్లా కాదు పాపకి బేబీకి ఏమి ఇష్టమో ఆ రకంగా చేయాలి ఇంకొకటి తినిపించడం టైం పడుతుంది కొద్దిమంది పిల్లలు తొందరగా తింటారు కొద్దిమంది లేటుకు తింటారు ఒక్కోసారి ఒక చైల్డ్కి ఒక ఫుడ్ పెట్టాలంటే 1/2 అవర్ నుంచి 1 అవర్ కూడా పడుతుంది సో అంత టైం తీసుకొని పెట్టాలి అండ్ ఏమవుతుంది ఎప్పుడైతే పిల్లలు తినరో చాలామంది ఏం చేస్తారు ఒక ఒక కప్లో కలుపుతారు కప్ మొత్తం తినాలి ఇంత టైంలో తినాలని మీద మీద అంటే ఫోర్స్ఫుల్ ఫీడింగ్ అంట మీద మీద పెట్టడము ఫోర్స్ఫుల్ ఫీడింగ్ చేస్తే వామిటింగ్స్ అవుతాయి సో ఇవి సరిపోతుందా లేదా చూడాలంటే ఏం చేయాలంటే బిడ్డ బరువు పెరుగుతుందా లేదా వెయిట్ పెరుగుతుంటే ఫీడింగ్ సరిపోయినట్లే సో మనం చేసేది కూడా ఇంట్లో ఫుడ్సే చేయండి దానికి ఎక్స్ట్రా క్యాలరీస్ కోసము అంటే వాళ్ళకి క్యాలరీ లాగానే చేయాలి అంటే పిల్లలకి 100 క్యాలరీస్ ఫుడ్ అవసరం అవుతుంది సో ఈ 6 మంత్స్ 7 టు 9 మంత్స్కి వచ్చేటాలకే మన ఇంట్లో ఫుడ్డే 5 టైమ్స్ పెట్టాలి మార్నింగ్ డేలో మార్నింగ్ ఒకసారి లంచ్ ఒకటి డిన్నర్ లాగా ఒకటి మళ్ళీ మధ్యలో 2 స్నాక్స్ లాగా మన ఇంట్లో తినే ఫుడ్సే పెట్టచ్చు అండ్ 9 టు 12 మంత్స్ కూడా సేమ్ ఇదే ఉంటుంది బట్ 9 టు 12 మంత్స్ ఏం చేయాలి పిల్లగాడికి ప్లేట్లో పెట్టి ఇచ్చేయాలి
తింటాడు చిన్నంత తింటాడు పడేస్తాడు బట్ అప్పుడే మనకు హ్యాండ్ మౌత్ కోఆర్డినేషన్ వస్తుంది సో ఇవన్నీ చేస్తుండాలి సో ఇప్పుడు ఉన్న అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ తోటి ఇవన్నీ చాలా తక్కువ తెలుసే ఒకప్పుడు ఏమంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఇవన్నీ చెప్తుంటే సో పిల్లకి తినిపించడం టైము చాలా మంది మదర్స్ వర్కింగ్ మదర్స్ ఉన్నప్పుడు టైం లేకుండా తొందర తొందర తినిపించినప్పుడు వామిటింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫోర్సిబుల్ ఫీడింగ్ అనేది ఎక్కువ చేయొద్దు బేబీ తీసుకోవట్లంటే ఆగాలి పది నిమిషాలు ఆగి మళ్ళీ తినిపించాల్సి ఉంటుంది బట్ సేమ్ ఫుడ్ అండ్ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ని ఎప్పుడు కూడా మనం ఇప్పుడు కొద్దిగా ఒక బౌల్లో కలిపినాము ఆ ఫుడ్ని మళ్ళీ రెండు మూడు గంటల తర్వాత పెట్టాలని చూడకూడదు ఎప్పటికప్పుడే ఫ్రెష్గా తయారు చేసి పెట్టాలి అలాగే చాలా మంది పిల్లలు రాత్రిపూట విపరీతంగా ఏడుస్తూ ఉంటారు అంటే అది పుట్టిన పిల్లల్లో ఒకమైన రీజన్స్ ఉంటే అమ్మ ఏ సిక్స్ మంత్స్ తర్వాత యూజువల్గా డెలివరీ అయిన తర్వాత మనకు బేబీ యూట్రస్లో ఉన్నప్పుడు సర్కాడియన్ రిధమ్ అంట అంటే మార్నింగ్ పడుకోవటము నైట్ లేవు నైట్ పడుకోవటం మార్నింగ్ లేవటం అనేది సర్కాడియన్ రిధమ్ ఉంటుంది కొద్ది మంది పిల్లలు ఏముంటుంది మార్నింగ్ పడుకుంటారు నైట్ మేలుకుంటారు సో అది ఉన్నట్లయితే అది అట్లీస్ట్ ఒక 3 to 4 మంత్స్ ఏజ్ వచ్చే వరకు అట్లే ఉంటారు బేబీస్ సో అప్పుడు మదర్ ఏం చేయాలి చాలా వరకు మదర్స్ ఏం చేస్తారు మార్నింగ్ అంతా మెలుగుతూ ఉంటారు పని చేసుకుంటారు నైట్ టైం అప్పుడు బేబీ ఏడుస్తుంది ప్రాబ్లం అవుతుంది సో మదర్స్ ఎప్పుడైనా సరే బేబీ ఎప్పుడు పడుకుంటుందో అప్పుడు పడుకోవాలి బేబీ లేచినప్పుడు యాక్టివిటీస్ చేసుకోవాలి సో బట్ ఈ నైట్ టైం పొద్దునంతా పడుకుంది నైట్ మెలుగుతూ ఉందంటే అది 4-5 మంత్స్ వరకు రావడానికి ఉంటుంది సో అదర్వైజ్ ప్రాబ్లం లేకుండా ఉంటే ఇది నార్మల్ ఇంకా వేరే ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు డాక్టర్ గారు చూపించుకోవాలి బట్ ఇది చాలామంది పిల్లల్లో ఉంటుంది ఇంకోటి చాలామంది తల్లులు చెప్పేది ఏమంటే నిద్ర ఎంతసేపు పోతారు కొద్దిమంది పిల్లలు రోజుకి 20 గంటలు కూడా పడుకుంటారు కొద్దిమంది పిల్లలు రోజుకి 4 గంటలే పడుకుంటారు రెండు నార్మలే ఉంటాయి ప్రొవైడెడ్ ఫీడింగ్ ఉన్నది మంచిగా యూరిన్ పోస్తున్నారు మోషన్స్ పోతున్నది వెయిట్ గెయిన్ ఉన్నది ఈ 4 చూసుకుంటే ఈ అన్నింటిలో కూడా ముఖ్యం బరువు పెరుగుతుందా లేదా అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 6 మంత్స్ 1 ఇయర్ వరకు కూడా డైలీ కనీసం 20 నుంచి 30 గ్రాములు పెరుగుతారు యావరేజ్గా అంటే నెలకి దగ్గర దగ్గర 1/2 కేజీ పెరగాలి సో అంతగానే పెరుగుతుంటే బేబీ మంచుకున్నట్లే హెల్తీగా ఉన్నట్లే మిగతాది ఏది వరి కావద్దు సో చాలామంది మదర్స్ ఏమనుకుంటారు మా పాపను ఎత్తుకున్నాము బరువు తక్కువ అనిపిస్తుంది లేకపోతే బట్టలు వేసుకున్నారు సో అది కాదు బరువు పెరుగుతుందా లేదా అలాగే ఇప్పుడు పిల్లలకు కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది ఈ డైపర్స్ వాడకం వల్ల కూడా ఇది ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా డైపర్స్ వాడకూడదు ఐడియల్లీ డైపర్స్ అనేది పిల్లలకి వాడకూడదు ఏమవుతుంది నేను మా పేషెంట్ కూడా డైపర్స్ వాడితే ఏమవుతుంది తల్లి కంఫర్ట్ అవుతుంది తల్లి పని ఈజీ అవుతుంది బట్ బేబీకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే బేబీ యూరిన్ పోస్తారు యూరిన్ పోసిన తర్వాత మీరు టైంకి చూడకుండా కొద్దిమంది దీంట్లో ఏం చేస్తారు డయాపర్స్ పెడతారు ఒకసారి వాళ్ళ సోషియో ఎకనామిక్ కండిషన్స్ తోటి ఐడియల్గా బేబీ ఇరుగుపోయినా డయాపర్ మార్చాలి మరి ఎంతమంది మారుస్తారు అట్లా సో ఒక డయాపర్ కాస్ట్ చూసుకున్నప్పుడు మార్చకుండా అట్లే ఉంటే చాలామంది ఏం చేస్తారు మోషన్ పోయినప్పుడు మారుస్తారు యూరిన్ పోయినప్పుడు మార్చారు చాలామంది సో అప్పుడు దాంతో ఏమవుతుంది యానల్ ర్యాష్ అని వస్తుంది పెరి యానల్ ఎక్స్క్రోషన్ అంటే మోషన్స్ పోయే దగ్గర ఆ వెట్నెస్ తోటి చిన్న పుండు లాగా పడుతుంది దాంతో ఏడుస్తూనే ఉంటారు సాధ్యమైనంత వరకు వీలున్నంత వరకు కూడా డయాపర్స్ పెట్టద్దు అన్లెస్ ఎప్పుడైనా బయటికి పోతే ఇంట్లో ఉంటే అసలే పెట్టకూడదు దాని మామూలు ఇంత ముందు వాడిన క్లాత్ డయాపర్స్ ఎందుకంటే అవి మీకు ఏమంటే తెలుస్తుంది వాష్ చేస్తారు అండ్ ఇంకోటి ఇద్దరు అడిగినమ్మ ఏడుస్తుంటారు కదా పిల్లలు పిల్లలు ఏడిస్తే ఫస్ట్ చూడాల్సింది మూడే అంటే వాళ్ళు యూరిన్ పోస్తున్నా మోషన్ పోయినరు ఆ రెండు పోయినా కూడా ఏడుస్తూనే ఉంటారు దెన్ ఆకలి అయితే ఏడుస్తారు సో వీటన్నింటి తర్వాత కూడా ఇంకా ఏడుస్తుంటేనే ఇంకా వేరే ఉన్నా ఇష్యూస్ అని చూడాలి ఇంకోటి కామన్గా పిల్లలు ఏం చేస్తారు ప్రతిసారి కూడా చిన్నపిల్లలు అంటే ఆల్మోస్ట్ మనకు 1 ఇయర్స్ వరకు అంటే టాయిలెట్ ట్రైనింగ్ అయ్యి వాళ్ళ సొంతంగా యూరిన్ పోసేంత వరకు కూడా యూరిన్ వచ్చే యూరిన్ పోసే ముందు ఏడుస్తారు యూరిన్ పోసిన తర్వాత ఏడుస్తారు ఈ రెండు నార్మలే యూరిన్ పోసేటప్పుడు ఏడిస్తేనే ఇన్ఫెక్షన్ ఉందనుకోవాలి యూరిన్ వచ్చే ముందు ఏడిస్తే ఎందుకంటే బ్లాడర్ డిస్టెండ్ అయ్యి ఆ సెన్సేషన్తో ఏడుస్తారు అదొక ఇండికేషన్ మదర్ కరెక్ట్గా ఉన్నట్లయితే తెలుస్తుంది పిల్లలు ఎప్పుడు ఏడుపు పోస్తారు ఆ ఏడుపుని బట్టే వాళ్ళు తెలుసుకోగలుగుతారు అట్లా చూసారు కదా మరి తల్లిపాలు ముఖ్యమని ఎప్పటి నుంచో చెప్తున్న విషయమే డాక్టర్లు కానీ చాలామంది ఇప్పటి కాలంలో ఎవరు ఎంతవరకు తల్లిపాలు ఇస్తున్నారు అనేది మనకు తెలిసిన విషయమే అలాగే డైపర్స్ వాడకం కూడా మంచిది కాదంటున్నారు డాక్టర్ గారు చాలా మంచి విషయాలు చెప్పారండి థ్యాంక్ యూ సార్ నమస్కారం